ఆది కాండము 4వ అధ్యాయము మరి 11-12 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఆది కాండం 10-12 వరకు కలిసి మనం చదువుకుందాం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేదపరచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. చాలు. మనం కొంతకాలంగా మొట్టమొదటి ఫ్యామిలీ ఆదాము కుటుంబం గురించి మనం వరుస క్రమంలో ధ్యానిస్తూ వస్తున్నాం. లాస్ట్ టైం ఈ భాగంలో 9వ వచనం వరకు చూసాము. మరి ఈరోజు 10వ వచనం నుండి 12 వరకు మరి కయ్యను దేవునికి తిరుగుబాటు చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడిన మాటలకు, మరి నా తమ్మునికి నేను కావలివాడనా అని దేవునితో సమాధానం, తల బిరుసు సమాధానం చెప్పాడు. దేవునికి సరిగా జవాబు చెప్పలేదు, అబద్ధాలు ఆడాడు. అయితే అలాంటి కయ్యంతో, తన తమ్ముణ్ణి చంపినటువంటి కయ్యనుతో దేవుడు 10-11 వచనాల్లో ఇలా చెప్పాడు. అప్పుడు ఆయన అని ఏం చెప్పాడో మనం చూస్తా ఉన్నాం. ఈ భాగము మనం చదువుకునే 3 వచనాలు మనం గమనిస్తే, మనం ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే, ప్రతి తప్పుకు తప్పకుండా పనిష్మెంట్ అనేది ఉంటుంది. ప్రతి తప్పుకు తప్పకుండా పనిష్మెంట్ అనేది ఉంటుంది, శిక్ష అనేది ఉంటుంది. ఇది అందరము గుర్తుంచుకుంటే మనం తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాం. చాలాసార్లు ఆత్మీయంగా, అంటే ఆత్మీయులుగా మనం, విశ్వాసులుగా మనం నిర్లక్ష్యంగా ఉండి ప్రభు క్షమిస్తాడులే అని మన నిర్లక్ష్యత ద్వారా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తర్వాత క్షమించమని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ప్రభు క్షమించేది ఇకను తప్పు చేయకుండా ఉండడానికే కానీ తప్పు చేస్తూ క్షమించమని అడగడానికి కాదు. మనం పాపాత్మరాలైన స్త్రీని ప్రభు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇకను వెళ్ళి పాపము చేయకుము అన్నాడు. కాబట్టి ప్రభు క్షమించేది ఇకను పాపం చేయకుండా ఉండడానికే, మరలా పాపం చేయడానికి కాదు. అందుకని తప్పు అనేది మనం చేయకుండా ఉండాలి. దేవుని పిల్లలు కయ్యను చేసినటువంటి తప్పుకు తను పనిష్మెంట్ అనుభవించాడని చూస్తున్నప్పుడు మనం కూడా తప్పు చేస్తే గుర్తుంచుకోవాలి, పనిష్మెంట్ ఉంటుందని. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో దానికి స్పష్టతనిచ్చిన ఒక మాట మనం చదువుకుందాం. 6:7 మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. కనుక మనం విత్తిన విత్తనాలే పండుతాయి, కానీ ఒక విత్తనం విత్తితే మరొక పంట పండదు కదా. అలాగే మనం ఆడే అబద్ధాలకు, మనం మాట్లాడే దూషణ మాటలకు, మనం ఆలోచించే తప్పుడు ఆలోచనలకు, మనం చేసే తప్పుడు నిర్ణయాలకు, మనం కలిగి ఉండే ద్వేషాలకు, అసూయలకు, స్వార్థానికి మంచి పంట ఎలా పండుతుంది? మనకి పండదు, మంచి పంట పండదు. కాబట్టి మనం ఏం విత్తుతున్నామో అదే పంట పండుతుంది, ఇది ఖచ్చితం. కొంతమంది ఎట్లుంటారంటే, దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేసి, దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేసి,
చెడు విత్తనాలు విత్తుకొని దాని పంట పండుతుంటే అప్పుడు ప్రార్థన చేయమని వస్తారు. నాకు చెడు పంట పండింది, నేను కొయ్యలేకపోతున్నాను, భారం అయిపోయింది, సమస్యగా ఉంది, ప్రార్థన చేయండి బ్రదర్ అంట. అప్పుడు బ్రదర్ కాదు కదా, ఎవరు ప్రార్థన చేసినా ఆ పరిస్థితి మారదు. ఆ పరిస్థితి మారదు. నువ్వు కొయ్యాల్సింది ఆ పంట, నువ్వు అనుభవించాల్సింది ఆ అనుభవం, నువ్వు పడాల్సింది ఆ తిప్పలు. నువ్వు పశ్చాత్తాపడి నీకు తప్పు అర్థమై నాదే ఇదంతా, నన్ను బట్టి ఇదంతా జరుగుతుంది, నేనే దీని కారకుని కారకురాలని నిన్ను నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఏడిస్తే ఒకవేళ ఆ పనిష్మెంట్ తగ్గించవచ్చు దేవుడు. కానీ ఏ పాస్టర్ ప్రార్థన చేసినా ఇంక నీ పరిస్థితులు ఏం మారవు. యోనా అని బట్టి మరి తుఫాన్ వచ్చింది సముద్రంలో, అందరు చీట్లు వేసారు. ఎవరిని బట్టి వచ్చిందా ఈ పెద్ద అపాయం అంటే, చీటు ఎవరి మీద పడ్డది? యోనా మీద పడ్డది. కాబట్టి మనం చీటీలు ఏమి వేసుకోని అవసరం లేదు, మనకు మనకే అర్థమవుతుంది, నన్ను బట్టి వచ్చింది తుఫాను, నన్ను బట్టి వచ్చింది ఈ సమస్య, దీనికి నేనే బాధ్యుని బాధ్యురాలని మనం అనుకోవచ్చు. ఎందుకంటే వాక్యం ఒకటి చెప్తుంటే ఒకటి చేసుకుంటూ మనం ఎందుకు ఇట్లా అవుతున్నాయి ఈ పరిస్థితులు, నాకే ఎందుకు వస్తున్నాయి ఇన్ని కష్టాలు అని నువ్వు మళ్ళీ ఏదో తెలియనట్టు అమాయకంగా మాట్లాడితే దేవుడు వెర్రివాడు కాదు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపవాడు. కాబట్టి యోనాకు అర్థమైంది నన్ను బట్టే వచ్చిందని. యోనా తను సరి చేసుకోవడానికంటే మొండోడు అనమాట. యోనా మొండివాడు, సరి చేసుకోవడం ఇష్టం లేదు, దేవుని మాట వినడం ఇష్టం లేదు. సావనన్న దస్తాను కానీ దేవుని మాట వింటానా, ఆ నినేవేకపోతానా, వాళ్ళకు సువార్త ప్రకటిస్తానా, వాళ్ళు భయంకరమైన వాళ్ళు దేవుని శిక్షకు గురి కావాలి, నేనన్నా చస్తా కానీ వాళ్ళకైతే సువార్త చెప్పనని నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు కానీ మార్చుకుంటానంటే, కొంతమంది మొండి రకాలు అట్లా ఉంటారు. సావనని చేస్తాం కానీ మేమైతే సరి చేసుకోమన్నట్టు ఉంటారు. కొన్నిసార్లు విన్నాను నేను కూడా మాటలు, నరకానికి పోవడానికి కూడా రెడీ కానీ నేను ఈ విషయంలో ఇనేదే తగ్గించుకునేదే లేదు. ఒకసారి ఓ బ్రదర్ అన్నాడు, బ్రదర్ నేను నరకానికన్నా పోతా కానీ వాళ్ళ సంగతి చూడాల్సిందే అండి. అంటే ఎంత ఫిక్స్ అయ్యాడో చూడండి. కాబట్టి యోనా సముద్రంలో పడ్డాక ఏమైపోయింది? మిక్కిలి నిమ్మలమైపోయి వాళ్ళందరు ప్రాణాలు కాపాడబడ్డాయి. కాబట్టి మనల్ని బట్టి మనం ఎదుర్కొంటున్న సమస్య మన వరకే ఉండదండి. మనం కోస్తున్న పంట, మనం ఏ విత్తనాలు చెడ్డ విత్తనాలు విత్తి వాటి పంట కోస్తున్నప్పుడు ఆ ప్రభావం చుట్టూనోళ్ళ మీద కూడా, సంఘం మీద, కుటుంబం మీద గలిబిలే, అంత గలిబిలే. సముద్రంలో తుఫాన్ వచ్చినప్పుడు యోనా ద్వారా వచ్చింది కానీ అందరికీ సమస్య అయింది. కాబట్టి మనం తప్పులు చేయకుండా ఉండుట చాలా అవసరమని ఈరోజు మనం నేర్చుకుంటాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు కయ్యంతో ఏమన్నాడంటే, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కాబట్టి నువ్వు చేసిన పని ఏమిటి? ఎందుకు పని ఏమిటంటే తెలవక అడిగాడా దేవుడు? కాదు, నువ్వు చేసిన పని మంచిది కాదు, చేయకూడని పని అని దాని మీనింగ్. నువ్వు చేసిన పని మంచిది కాదు. దేవుడు గనక మనతో రోజు ఏదేని తోటిలో ఆదాం దగ్గరికి వచ్చినట్టు మన దగ్గరికి వచ్చి మాట్లాడాలనుకుంటే రోజు ఇదే అంటాడేమో, నువ్వు చేసిన పని ఏమిటి, నువ్వు మాట్లాడిన మాటలేమిటి, నువ్వు చూసిన చూపులేమిటి, నువ్వు ఆలోచించిన ఆలోచనలేమిటి. కాబట్టి దేవుడు అడుగుతున్నా ఇలాగ నువ్వు చేసిన పని ఏమిటి అంటే చేయకూడని పని చేసావని దాని అర్థం. ఇలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి బైబిల్లో చూడండి త్వరగా. ఆదికాండం 20వ అధ్యాయం 9వ వచనం చదివితే, ఇరవై తొమ్మిది
అభిమేలేక్ అబ్రహామును పిలిపించి, చూడండి ఇక్కడ కూడా అన్నాడు, నీవు మాకు చేసిన పని ఏమిటి అంటే చేయకూడని పని చేశాడు అబ్రహాం. ఏంటంటే తన భార్యను ఏమన్నాడు, చెల్లెలని చెప్తే అభిమేలకు తనను అబ్రహాం భార్యను తన భార్యగా చేసుకోవడానికి ఆమెను తన రాజన భవనానికి తీసుకుపోయారు. అప్పుడు దేవుడు అతన్ని గద్దించాడు, ఆమెను ముట్టనీయలేదు. దేవుడు మరి పనిష్మెంట్ ఇచ్చాడు అభిమేలకు ఇంటి వారందరికి. అప్పుడు అబ్రహాంను పిలిచి అభిమేలకు అంటున్నాడు, నువ్వు మాకు చేసిన పని ఏమిటి అంటే చేయకూడని పని చేసినాడని అర్థం. తర్వాత ఆదికాండం 29వ అధ్యాయంలో ఇంకో మాట చూస్తే, ఆదికాండం 29వ అధ్యాయంలో 25వ వచనం, ఉదయం ఆమెను ఎరిగి లాభాలతో, నీవు నాకు చేసిన పని ఏమిటి, రాహేల్ని ఇస్తానని ముసుగేసి లేయాని పంపించినాడు మోసగాడు మామ. అప్పుడు యాకోబు అంటున్నాడు, నువ్వు నాకు చేసిన పని ఏమిటి, నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు అని. అందుకే ఇక్కడ మనం చూస్తే ఇలాంటి పనులు మనం చేయకూడదు అని ఎఫ్ఎసిలో మరొక రకంగా ఈ మాటను తీసుకోవచ్చు. ఎఫ్ఎసి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అంటే అర్థం ఏంటంటే మనకు తగిన మాటలు ఇవి కావు, మనకు తగని విన్నాయి కనుక మనకు తగినవేవో తగనివేవో మనం తెలుసుకోవాలి. మనం ఇష్టానుసారంగా ఒకవేళ తగని విషయాలు మనం చేస్తే మాట్లాడితే ప్రభు నువ్వు చేసిన పని ఏమిటి అని మనల్ని కూడా ప్రశ్నిస్తాడు నువ్వు చేసిన పని ఏమిటి. వెంటనే గద్దింపు వస్తుంది. మనం సరైన మనస్సాక్షి కలిగిన వారమైతే మన మనస్సాక్షిలో పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. నేను నోరు జారి నా భార్యను ఒక మాట అన్నాను, జోగ్గానే అన్నాను కానీ తర్వాత నా మనస్సాక్షి నన్ను గద్దించి దేవుడు గద్దించాడు. అప్పుడు నేను క్షమాపణ అడిగిన, ఆ మాట నేను చెప్పనులేండి, చెప్పకూడదు వాడు అంటే జోగ్గానే అనుకున్న మాటే కానీ అది దేవుని బిడగా నేను అనకూడని మాట, అందుకని నేను క్షమాపణాడు. వెంటనే ప్రభు గద్దిస్తాను, ఏంటి నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు మాట్లాడిన మాట ఏమిటి అని దేవుడు మనల్ని ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఆ స్వరాన్ని మనం వినగలుగుట మనకు ఆశీర్వాదకరం, జాగ్రత్తగా ఉండడానికి అది అవసరం. అందుకని మనం చేయొద్దు, దేవుడు ఏం పట్టించుకోడో చూడడు ఎక్కడున్నాడో, తర్వాత చూద్దాంలే ఒకవేళ క్షమించమంటే అన్ని పోతాయి కదా అని అనుకోకండి. క్షమాపణ అనేది కూడా అంత ఈజీగా వస్తుందని అనుకోవద్దు. నువ్వు చేసిన తప్పు పూర్తిగా నీకు అర్థమయ్యి దానిని ఇంకెప్పుడు చేయకుండా ఉండుటకు తీర్మానం చేసుకుంటే క్షమాపణ దొరుకుతుంది. 51వ కీర్తన చదవండి, 51వ కీర్తన మీరు తర్వాత చదువుకోండి. 51వ కీర్తనలో మనం చూస్తే అక్కడ దావీదు యొక్క పశ్చాత్తాపము ఎంత లోతుగా ఉందో, మరి అలాగూ మనం లోతైన పశ్చాత్తాపము కలిగి ఉండాలి. మనం లూకా సువార్తలో 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు గురించి ఒకసారి మనం చెప్పుకున్నాం, బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చి క్షమాపణ అడిగాడు, తండ్రి నేను నీకు విరోధముగాను పరలోకమునకును విరోధముగాను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు నేను పాత్రుడను కానున్నాడు. కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు అనే మాటను గుర్తించాలి మనం. కొంతమంది బుద్ధి రాకుండా తిరిగి వస్తారు, మళ్ళీ అదే బుద్ధి లేని పనులు చేస్తారు. ఈ చిన్న కుమారుడు మళ్ళీ బుద్ధి లేని పని ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే బుద్ధి వచ్చినాక తిరిగి వచ్చిండు. అర్థమైందా?
కాబట్టి మనం బుద్ధి వచ్చి ప్రభు దగ్గర నాకు బుద్ధి వచ్చింది అయ్యా నన్ను క్షమించిన ఆయన ఇంకెప్పుడు ఈ పని చేయనని ఒప్పుకోవాలి. కృపారావు బ్రదర్ల అమ్మ నీలమ్మ గారు ఆమె ఒకసారి వాళ్ళ కుమార్తెలతో పాటు గుణదల ఆ రోమన్ క్యాథలిక్ చర్చెస్కి ఆ గుణదలకు అక్కడ పోతే ఏదో బాగవుతుందని మేలు జరుగుతుందని పోతుంటే మరి నేను పోవద్దని చెప్పిన అమ్మ అవన్నీ పోవద్దు ప్రార్థన చేయండి ఇట్లా పోతున్నా అని చెప్పిన నాకు కొంచెం గుర్తుంది. అయితే నేను వెళ్ళొద్దు అక్కడికి అని చెప్పా. చెప్తే ఇక వాళ్ళు ఫోర్స్ చేశారో ఎట్లనో మొత్తానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లోనే ఎస్కలేటర్ దగ్గర కాలు స్లిప్ అయి పడి మూతి పనులు మూతి ఇంత గుద్దుకొని అంత రక్తరక్తం అయిపోయి రకరకాల దెబ్బలు తగిలిపోయినాయి మొత్తం అన్నీ పోయినాయి. ఇక ఆమె అమ్మ నేను రానంటే ఏం కాదు రా ఇంకా రాదని తీసుకుపోయారు వాళ్ళు. ఇక వచ్చినాక ఆమెకు నెమ్మది లేదు, అన్నీ అన్ని సమస్యలే వచ్చినాయంట. తిరిగి వచ్చి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడతానంటే నేను బెడ్రూమ్లో వచ్చా చేయిందమ్మా అంటే ఇంకా ఏం చేస్తుందంటే ఇట్లా పెట్టి చెంపలు ఘాటుగా వేసుకుంటు నేను వేసుకుంటేనే మీకు అర్థమైంది వేసుకుంటేనే ఉంది. ఇక అమ్మ వద్దు వద్దు వేసుకోకుండా దెబ్బ తగులుతుంది అంటే వేసుకోవాలయ్యా వేసుకోవాలయ్యా వేసుకుంటుంది. నువ్వు వద్దంటే పోయినా వద్దంటే పోయినా ఇంకెప్పుడు పోను చెంపలు వేసుకుంటున్నా అని ఆమె పశ్చాత్తాపం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా ఆమె ఎంత తప్పు తెలుసుకుంది. మనం చాలాసార్లు తప్పైంది అంటాం కానీ చెంపలు వేసుకునే రకాలం కాదు మనం. లేకపోతే చిన్న కుమారులాగా బుద్ధి రాదు మనకి, ఏదో క్షమాపణ అడగాలి కాబట్టి తప్పు చేసినాం క్షమించాలి అని అడిగితే మంచిదని అడుగుతాం. కానీ నిజంగా నీకు బుద్ధి వచ్చిందా, నిజంగా నీ తప్పు అర్థమైందా, నిజంగా నీకు మారు మనసు వచ్చిందా ఆ విషయంలో, కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో తప్పు చేయకుండా ఏది మరి మనం చేసిన పని తప్పు చేయకుండా మనం ఉండాలి. తప్పు చేస్తే మనం ఒప్పుకోవాలి. దేవుడు క్షమించేది ఇంకా తప్పు చేయకుండా ఉండడానికే కానీ తప్పులు చేయడానికి కాదు. అందుకే మనం చేసిన తప్పు మనల్ని విడిచిపెట్టదని గుర్తుంచుకుందాం. తర్వాత రెండవదిగా మనం ఇక్కడ చూస్తే నువ్వు చేసిన పని ఏమిటి అన్నాడు కదా పదవచనంలో. తర్వాత ఏమంటున్నాడు, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా భయమైంది. మన గురించి ఎన్ని స్వరాలు దేవుని దగ్గరికి పోతున్నాయో, మన గురించి ఎన్ని స్వరాలు పోతున్నాయో. కయ్యను గురించి హెబెలు రక్తం యొక్క స్వరం పోయింది. మన గురించి ఒకవేళ మన ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులు మొరపెడుతున్నాయేమో, మన గురించి ప్రకృతిలో ఉన్న ఆ యొక్క సృష్టి మొరపెడతా ఉన్నదేమో, అలా మొరపెడతాయని బైబిల్లో ఉంది. కాబట్టి చూడండి కొన్ని మాటలు మనం చూద్దాం దేవుని వాక్యంలో. యాకో పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. యాకో పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయక మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుచున్నది మీకు విరోధంగా. చూసారా, డబ్బులు మొరపెడతాయంటండి, బంగారం మొరపెడుతుందటండి. ఒక ఆమె పాలలో నీళ్లు కలిపి పాల వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించి చెవులకు 2 గంటీలు చేపించుకుందంట. గంటీలు అంటే పాతకాలంలో గంటీలు అని, ఇప్పుడు ఏమంటారు తెలు, కడియాలు చెవులై బంగారం, ఇటొకటి 2 గంటీలు చేపించుకుందంట. ఇక చాలా సంతోషంగా ఉంది వాళ్ళ అమ్మగారికి ఇంటికి పోతున్న భార్యాభర్తలు ఏరు దాటాలంట. ఏరు దాటుతుంటే ఆ నీళ్ళలో కాలు స్లిప్ అయ్యి ఆ రాయి మీద ఆ స్లిప్ అయ్యి ఆమె నీళ్ళలో పడి లేచిందంట. లేచే వరకు 1 గంట ఉందంట, 1 గంట లేదట, నీళ్ళలో కొట్టుకపోయింది. అప్పుడు అయ్యో అమ్మో నా గంటి అని అంటుంటే ఆ భర్త అనంట, నీళ్ళది నీళ్ళకు పోయింది పాలది చెవుకుంది రా అన్నాడంట.
నీళ్ళది నీళ్ళకు పోయింది, పాలదేమో చెవుకుంది, సాలే రానంట. కాబట్టి కొంతమంది పాలల్లో నీళ్ళు కలిపి అమ్ముకున్నదంతా ఆ నీళ్లు దేవునికి మొర పెడతాయి. దొంగ వ్యాపారం చేసి ఇంతకు అంత కమ్మి రియల్ ఎస్టేట్లో మోసాలు చేసి సంపాదించిన డబ్బంతా మొర పెడుతుంది. చేసిన పనులకు సరైన కూలీలు ఇవ్వకుండా మరి బిగబట్టిన కూలీ మొర పెడుతుంది. అన్నదమ్ముల ఆస్తులలో అన్యాయంగా ఇవ్వాల్సింది ఇవ్వకుండా బెదిరించి పోగు చేసుకున్న ఆస్తులు మొర పెడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఎన్నెన్ని మొర పెడుతున్నాయో. ఇదే 5వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం పైన వచనం చూడండి. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ శరీరం తినివేయును. చూడండి, బంగారం కూడా విరోధంగా పనిచేస్తుంది, అది దేవుని తీర్పును నెరవేరుస్తుంది, దేవుని తీర్పుకు సహాయం చేస్తుంది బంగారం. నువ్వు నీ డబ్బులు, నీ వెండి బంగారాలు, నీ ఆస్తులన్నీ కూడా నీకు విరోధంగా దేవునికి మొరపెడతా ఉంటుంటే దేవుడు శిక్షించకుండా ఉంటాడా? హోషేయాలో చూడండి ఒక మాట, హోషేయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. అమ్మ గట్టే చదవాలి. ఇశ్రాయేల్ యొక్క అత్యాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇశ్రాయేల్ వారును ఎఫ్రాయిం వారును తమ దోషంలో చిక్కుబడి తోట్రిల్లుచున్నారు. చాలండి, ఇక్కడ అత్యాస్పదం సాక్ష్యం ఇచ్చును అంటే వారు గర్విష్ఠులై అహంకారులై తమను తాము హెచ్చించుకుని గొప్ప చేసుకున్న వాళ్ళ గొప్పతనం కూడా దేవునికి విరోధంగా అంటే నీకు విరోధంగా దేవుని దగ్గర సాక్ష్యం పలుకుతుంది, సాక్ష్యం పలుకుతుంది. కాబట్టి చాలాసార్లు అనుకుంటున్నాం, నేను అందరినీ భయపెట్టుకుంటున్నాను, అందరు నా మాట వింటున్నారు, నేనంటే గర్జన అనుకుతారు అని నువ్వు అంటున్నావు కదా, ఆ అత్యాస్పదమే నీకు విరోధంగా దేవుని దగ్గర మొర పెడుతుంది. ఎంత స్పష్టంగా ఉందండి దేవుని వాక్యం. అందుకే మనం ఎట్లా పడితే అట్లా, ఎట్లా ఉంటే అట్లా, ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు. జీవపు డంబంతో అనేక సార్లు మనం అత్యయిస్తున్నాం. ఈ అత్యయం చెడ్డది, ఇది మనకు విరోధంగా దేవుని దగ్గర ఏం చెప్తుంది, సాక్ష్యం ఇస్తుంది. 7వ అధ్యాయం చూడండి, హోషేయాలోనే 7వ అధ్యాయం 10వ వచనం. అత్యాస్పదము అతని మీద సాక్ష్యం పలుకును, ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగకై ఉన్నారు, ఆయనను వెదకై ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులో అత్యాస్పదం వారికి విరోధంగా సాక్ష్యం ఇస్తుందని కూడా ఇక్కడ రాశాడు. కాబట్టి వారికి విరోధంగా సాక్ష్యం ఇస్తుండగా దేవుడు వారికి పనిష్మెంట్ ఇస్తుండగా అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా సరిచేసుకోకుండా దేవుని వైపు తిరగకుండా కఠినంగా ఉంటున్నారంట ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడు లోబడదాం. ఆయన వాక్యము సుత్తె వంటిది, ఆ దెబ్బలు మన హృదయాల స్వీకరిస్తే మన కఠినత్వం పగిలిపోయి మనం దేవునికి లోబడతాం. ఒకవేళ ఆ మాటను మనం అంగీకరించటకు ఇష్టం లేకపోతే ఆ హృదయాలు ఇంకా కఠినమైపోయి దేవుని సుత్తె కూడా పగలగొట్టకపోతే లాస్ట్కు అగ్ని మిగులుతుంది. కాబట్టి దేవుని వాక్యంలో ఈ విషయాలు మనం చూస్తే యెషయాలో కూడా చూడండి, 59వ అధ్యాయం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి,
మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నది. చూడండి, దేవుని వాక్యానికి లోబడకుండా ఇష్టానుసారంగా నడుచుకున్న తిరుగుబాటు క్రియలన్నీ మరి దేవుని ఎదుట విస్తరిస్తున్నాయి, దేవుని ఎదుట విస్తరిస్తున్నాయి, దేవుని ఎదుట విస్తరిస్తున్నాయి. అబ్బో ఎన్నున్నాయో ఇప్పటికే విస్తారమైన తిరుగుబాటు క్రియలన్నీ దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేసుకుంటా వాక్యం లోబడకుండా ఇష్టానుసారంగా చేసినవన్నీ దేవుని ఎదుట విస్తరించి 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 పోతున్నాయంట. ఆ పాపాలన్నీ దేవుని ఎదుట సాక్ష్యం పలుకుతున్నాయంట. ఏమని, ఇదిగో ఈ వీడు, ఇదిగో ఈ వ్యక్తి, ఇదిగో ప్రభువా, ఇదిగో ఈ పాపం చేశాడని పాపమే పోయి చెప్తున్నాయంట. ఈ మాట మాట్లాడాను మాటలు చెప్తున్నాయంట. దేవుని దగ్గరికి వెళ్ళి అన్నీ దేవునికి మొరపెడుతున్నాయంట. కాబట్టి భయపడదాం దేవునికి. ఆయన సృష్టికర్త, సమస్తం ఎరిగిన వాడు. ప్రతిది నోటి మాట, ప్రతి క్రియ, ప్రతి ఆలోచన దేవుని దగ్గర పోయి మొరపెడతాయి. ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి పక్షి, ప్రతి గోడలు, ఫ్యాన్లు కూడా మొరపెడతాయి. జాగ్రత్త. కాబట్టి దేవునికి భయపడాలి మనం, దేవునికి భయపడి లోపడాలి. కాబట్టి నీ తమ్ముడైన హేబెల్ యొక్క రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుతుంది అన్నాడు. తర్వాత 11 చదువుదాం, ఆదికాండం 4:11. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. కాబట్టి ఇక్కడ 11 మనం చూస్తున్నాం, దేవుని యొక్క శాపము ఆదాము మీదకి వచ్చి పనిష్మెంట్ ఏంటి అది, ఈ నేల మీద ఉండకుండా నువ్వు ఏం చేయబడుతున్నావు, శపింపబడుతున్నావు. అంటే ఆ ఇప్పుడు ఆదాము ఉన్న నేల, ఆ నేల ఆదాము అంటే క్షమించండి కయీను ఉన్న నేల, ముండ్ల పొదలు గచ్చ పొదలు మొలిపించేది ఆదామును బట్టి, ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి ముండ్ల పొదలు గచ్చ పొదలు వచ్చాయి. చెమట కార్చి ఆహారం తినాలి, అది కయ్యను అనుభవంలో ఆ స్థితిలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు తమ్మును చంపినందుకు, ఆ రక్తం మొరపెట్టినందుకు ఇప్పుడు కయ్యనుకు వచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, ఆ ముండ్ల పొదలు గచ్చ పొదలు నరుక్కొని పంట వండించుకొని తింటాయని కూడా ఛాన్స్ లేకుండా, అది మళ్ళా తన సారం ఇవ్వకుండా దేశ దిమ్మరిగా తిరిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ నేలంతా కష్టపడి సాగు చేసుకొని పంట పండించుకుంటే నెక్స్ట్ సారి పంట రాకుండా అయిపోయింది. అందుకని మళ్ళీ ఎక్కడికో పోయి దున్నాల్సి వచ్చింది. అక్కడ ఒకసారికే పంట మళ్ళా రావట్లేదు, మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మనిషి తన తెలివితో ఏం చేస్తున్నాడు, ఆ పంటలు పండడానికి ఆ ఎరువులు వాడేవాడు. ఎరువులు అంటే పశువుల పేడ కానీ కొన్ని రకాల మొక్కలు కానీ అవన్నీ కూడా వేసి మరలా పంట వచ్చేటట్టు కష్టపడేవాడు. ఇప్పుడు రాను రాను ఏమైందంటే మందులు, కెమికల్స్ వేసి పంటలు పండిస్తున్నాడు, లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఈ శాపానికి కారణం కయీనే. కాబట్టి కయీనుకు దేవుడు చెప్పినటువంటి పనిష్మెంట్ చూస్తే, తన క్షేమాన్ని, తన ఫలాన్ని, తన స్థలాన్ని పోగొట్టుకున్నాడు పాపం చేసి. చాలాసార్లు మనం చేసే తప్పులు మన క్షేమాన్ని మనకు దూరం చేస్తాయి, మన ఫలాన్ని మనకు దూరం చేస్తాయి, మన ఆశీర్వాదకరమైన అనుభవాల్ని మనకు దూరం చేస్తాయి. విశ్వాస జీవితంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే పరలోకంలో పనిష్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడే ఇవన్నీ కడిగేయాలి కాబట్టి మనం చేసిన తప్పులకు మన క్షేమం దూరం అయిపోతుంది. చాలాసార్లు ఎందుకో నా భర్త ఇట్లా చేస్తున్నాడు, ఎందుకో నా భార్య ఇట్లా చేస్తుంది, ఎందుకో నా పిల్లలు ఇట్లా అయిపోయినారు, ఎందుకో మా తల్లిదండ్రులు ఇట్లా చేస్తున్నారు అని అనుకుంటున్నాం కదా, దానికి కారణం బాధ్యులం మనమేనేమో గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మనం దేవునికి లోబడినందున మనం, నీ భర్త నీకు లోబడలేదు, నువ్వు దేవునికి లోబడినందున నీ భార్య నీకు లోబడలేదేమో, నువ్వు దేవునికి లోబడినందున నీ పిల్లలు నీకు లోబడతలేరేమో, నువ్వు దేవునికి లోబడినందున నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించట్లేదేమో, లేకపోతే నీ అన్నదమ్ములు
ఈ సమస్యలన్నిటి కారణం మరి నువ్వేనేమో నీవేనేమో తెలుసుకోవాలి. కాబట్టి కయీను యొక్క క్షేమాధారం పోవడానికి కయీనే కారణం. కనుక మన క్షేమాధారం, మన ఆరోగ్యం తగ్గిపోవడానికి మనమేనేమో కారణం. అందుకనే దేవునికి భయపడి లోబడి గడగడ వణుకుచు ఆయనను మనం సేవించాల్సిన వారమై ఉండగా, లెక్క లేకుండా దేవుని భయం లేకుండా మనం తిరుగుట మన కీడుకే కారణం అవుతుంది. మనం ఆదికాండం 3:22 ఆదాము హవ్వలు ఏదేననే ఒక క్షేమకరమైన ఆ ఫలవంతమైన స్థలాన్ని నుంచి బయటకు వచ్చారు కదా. అయితే ఇక్కడ ఆదికాండం 4:11 కయీను మరి తనకు క్షేమకరంగా ఉన్న స్థలం నుంచి బయటికి పోయాడు. ఇస్రాయేల్ అనుభవంలో కూడా ఒకటి చూద్దాం చూడండి. ఆది ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పిన, ముందుగానే చెప్పిన మాట 32 ద్వితీయోపదేశ కాండం 32:26 32:26 వారిని దూరమునకు చెదరగొట్టేదను, వారి పేరు మనుషులలో లేకుండా చేసేదని అనుకుందును, వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో, ఇదంతా యెహోవా చేసినది కాదు, మా బలం చేత వారిని గెలిచితిమని వారు అనుకుందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. చాలండి. అయితే ఇక్కడ ఒక మాట 26 వారిని దూరమునకు ఏం చేస్తాను నేను చెదరగ. ఇస్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాముకే వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశాన్ని మీకు నీ సంతానానికి ఇస్తానన్నాడు, ఇచ్చాడు. కానీ మరలా ఎందుకు చెదరగొట్టాడు? ఎందుకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి వారు పెరికివేయబడ్డారు, వెళ్ళగొట్టబడ్డారు? ఎందుకు పోగొట్టుకున్నారు వాళ్ళ క్షేమాధారం? దేవుని ప్రజలే ఎందుకు పోయింది అంటే, వారి పాపం వారిని తరిమింది, వారి క్రియలు దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికాయి. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాలు ఇస్తాడు, మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు, ఉద్యోగం ఇచ్చాడు, సాక్ష్యం చెప్తాం, మనకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు అంటాం, భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు అంటాం, పిల్లల్నిచ్చాడు అంటాం, ఇల్లు ఇచ్చాడు అంటాం. కానీ అవన్నీ నెమ్మది లేకుండా చేస్తాయి మనల్ని. మరలా ఎందుకు? దేవుడిచ్చిన వాగ్దానాలే కదా, దేవునిచ్చిన ఆశీర్వాదాలే కదా, దేవుని వాగ్దానం స్వతంత్రించుకున్నాం కదా, మళ్ళా ఏమైంది అంటే నీ అవిధేయతలన్నీ సాక్ష్యం పలికినాయి దేవుని దగ్గర, అందుకే అవి ఆశీర్వాదంగా లేవు. కాబట్టి అది మనం దేవుని వాక్యంలో చూస్తున్నటువంటి హెచ్చరిక. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 12 ఆదికాండం 4:12 చివరిగా మాట చూద్దాం. మరి నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమిక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశది మరువై ఉందువు. కాబట్టి తన సారమికి ఇయ్యకుండా దేశ దిమ్మరిగా తిరిగే పరిస్థితి అతనికి వచ్చింది. ఈ సృష్టి దేవుంది కదా, ఈ సృష్టి దేవుంది కదా, ఈ భూమి దేవుంది కదా, దేవునికి ఎదురు తిరిగి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి నేను నా తమ్మునికి ఏమైనా కావాలి వాడనా, నేను నా తమ్ముని చంపలేదు, తమ్ముడు ఎక్కడ నాకు తెలియదు అని ఇష్టానుసారంగా మాట్లాడి దేవుని భయం లేకుండా తమ్ముని చంపి దేవుని సృష్టిలో ఉన్న ఈ భూమిని వాడుకుందాం, దాని ద్వారా నెమ్మదిగా ఉందాం, సుఖంగా ఉందాం, దేవుడితో అవసరం లేదు, దేవుడు సృష్టించిన భూమి కావాలి నాకు అని అనుకుంటే అది ఎప్పుడూ అతనికి ఉపయోగపడదు. కాబట్టి మనం ఇక్కడ ఒక హెచ్చరిక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తూ దేవుని సృష్టిలో క్షేమం పొందలేమంటే పొందలేమండి.
పొందలేం. ఇంకా కొంతమంది తెగించి రక్షణ లేని వాళ్ళు, మారుమనసు లేని వాళ్ళు, దేవుడు ఆయన అనుగ్రహం మారుమనసు పొందుటకు ప్రేరేపిస్తుందని మనం రోమాలో 2వ అధ్యాయంలో చూస్తాం కదా. దేవుని అనుగ్రహం ప్రేరేపిస్తున్నా కూడా దేవునికి లోబడకుండా నాకు బాగానే ఉంది ఇప్పుడు, నేను తింటున్నా తాగుతున్నా మా ఇంట్లో హాయిగా పడుకుంటున్నా, మరి నాకే కొదవ లేదు, అంతా బాగానే ఉంది, నాకు తెలివి ఉంది, నేను బ్రతకగలను అనుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉంటే, కేవలం దేవుని కృపాకాలంలో కొంతకాలమే దేవుడు ఓర్చుకుంటాడు, దానికి లిమిట్ ఉంది. తర్వాత చక్కగా డైరెక్ట్గా నరకం యొక్క సెంటర్ ప్లేస్లో పడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడవడం, పండ్లు కొరకడం, నీటి చుక్క కొరకు ఆశపడ్డా కూడా నీటి చుక్క కూడా దొరకదు. కాబట్టి దేవుణ్ణి అంగీకరించడానికి ఆయన ప్రేమను, ఆయన త్యాగమును, ఆయన సిద్ధపరిచే రక్షణను నువ్వు స్వీకరించడానికి ఇష్టం లేని వాడివి. దేవుని సృష్టిలో నీకెక్కడా చోట్లేదు, ఇక ఒకటే ఒక దేవుని కాదనే వాళ్ళకు ఉన్న ఒకే ఒక స్థలం, చోటు నరకం తప్ప ఇంకేది లేదు. కాబట్టి దేవుడు ఈ సృష్టిలో మనం బ్రతకడానికి అన్నీ ఇచ్చాడు, ముందే చూసాం మనం ఆయన సృష్టి, ఆయన మేపు గొర్రెలం, మనం బ్రతుకుతున్నాం. అది దేవుని ద్వారానే గ్రహించి ఆయనను అంగీకరించాలి, ఆయనకు లోబడాలి. నీ తిరుగుబాటుతనాన్ని మార్చుకోవాలి, నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నువ్వు పశ్చాత్తాపడాలి, ప్రభు రక్తంలో నీ పాపాలు కడుక్కోవాలి. ఒకవేళ రక్షించబడిన వాడవైతే నువ్వు ఏమైతే వింటున్నావో, ప్రభు ఏమైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే ఆయన బోధిస్తున్నాడో ఆ స్వరం విని నువ్వు దేవునికి లోబడాలి. నీకు నచ్చినట్టుగా జీవిస్తూ దేవునిలో కొనసాగలేవు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారాను తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడన్నాడు. అంటే తండ్రి యొద్దకు పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు మార్గము. మార్గం అంటే అందులో నడవాలి. నీ సొంత మార్గంలో నడుస్తూ నేను ఏసే బిడ్డనంటే దారి తప్పిపోతావు. అంబర్పేట దారిలో వెళ్తూ హయత్ నగర్ వస్తుందంటే వస్తుందా అండి? హయత్ నగర్ ఎంతకు రాదు. నువ్వు అంబర్పేట వదిలేసి హయత్ నగర్ వరకు వైపు తిరిగితేనే హయత్ నగర్ పోతావు. అలాగే నువ్వు మార్గము అన్నాడు. మార్గం అంటే ఆ మార్గంలో నడుచుకోవాలి. నడుచుకున్న వాడికే, నీ ఇష్టానుసారంగా నడుచుకున్నవాడికి పరలోకం లేదు, ప్రభు ప్రభు వాక్యానుసారంగా నడుచుకున్న వాడికే పరలోకం. ఆయన మార్గం అంటే ఆ మార్గమే వాక్యం, ఆ వాక్యానుసారంగా మనం బ్రతకడమే, ఆ మార్గంలో నడవడం, అప్పుడే మనం గమ్యం చేరతాము, లేకపోతే చేరలేం. నేను ఒక మాట పెట్టాను, ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు మన సిద్ధలలో నూనె నింపుకోవడానికి రావాలి. సిద్ధలలో నూనె నింపుకోకపోతే, విని విడిచిపెట్టి వెళ్ళిపోతే, వాక్యం నీలో భద్రపరచుకొని దాని ప్రకారంగా నీ జీవితాన్ని బలపరచుకోకపోతే, పెండ్లి కుమారుడు వస్తాడు, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు నీ దివిటి ఆరిపోతుంది, ఆయన బూర శబ్దం నీకు వినపడదు, నువ్వు విడిచిపెట్టబడతావు. చాలా అది ఇంకా భయంకరమైన వేదన. భూమి పుట్టినదులు మొదలుకొని భూమి మీదకి రాని శ్రమలు రాబోతున్నాయి. సంఘం ఎత్తబడిన తర్వాత వాటికి నువ్వు పాత్రుడు, పాత్రల్లో అవుతావు, కేకలేస్తావు, అరుస్తావు, కొండల్లో గుహల్లో దాచుకోవాలని ప్రయత్నాలు చేస్తావు, చావాలనుకున్న చావు రాదు. భయంకరమైన పరిస్థితులు, ఒక్కొక్క మిడత కొడితే భయంకరమైన పోట్లు, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు, అంతా అలజడి. కాబట్టి అలాంటి భయంకరమైన నాశనానికి శిక్షకు పాత్రలం కాకుండా ఉండాలంటే మనం దేవునికి లోబడాలి. వాక్యం వింటున్నాం కదా, దాని ప్రకారంగా మన జీవితాలు సరిచేసుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి, అదే ఆయన మార్గం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు సృష్టి చూడండి, ఒక్క మాట చదువుదాం, మనకు సమయం ఇంకా 2 నిమిషాలు ఉంది.
రోమాపత్రిక 8:19 రోమా 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఈ సృష్టి అంట ఎవరి కోసం ఎదురు చూస్తుందంట? సృష్టి అంటే ఈ సమస్త విశ్వం కూడా, టోటల్గా ఈ విశ్వం అంతట్లో. చాలాసార్లు మన వార్తలు చూస్తాం, చంద్రమండలం మీద ఉండడానికి ఆక్సిజన్ ఉందేమో అని. చంద్రయాన్ 3 రోవర్ పరిశోధన చేస్తుంది, ఆక్సిజన్ కనుక ఉంటే మనం పోయి చంద్రుడి మీద ఉండొచ్చు. నాయనా, నువ్వు ఎక్కడ ఉండే అవకాశం లేదు, నువ్వు చంద్రుని కనిపెట్టు, ఇంకేమీ కనిపెట్టు, అక్కడ భూమి కంటే మంచి వాతావరణం ఉండును గాక. కానీ అవన్నీ తీసేయబడతాయి. ఈ సృష్టిలో దేవుణ్ణి కాదనేటోడు ఎవరికైనా ఈ సృష్టిలో ఎక్కడా చోటు ఉండదు. ఈ సృష్టి అంతా దేవుడు కావాలన్న వాళ్ళకి, దేవుని వాక్యానుసారంగా బ్రతుకు మార్చుకున్న వాళ్ళకే సిద్ధం పరచబడుతుంది, అది వెయిట్ చేస్తుంది, ఎదురు చూస్తుంది. దేవునికి లోబడ్డ వారికి ఈ సృష్టిలో ఎక్కడ స్థలం లేదు. ఉన్నది ఒకటే ఒక స్థలం, అది నరకం. కాబట్టి ఆ గ్రహం మీద ఈ గ్రహం మీద బ్రతకొచ్చు అనుకుంటే అదే ఆ గ్రహం ఏంటంటే నరకమే. గుండం అది, గ్రహం కాదు. ఏంటిది అది? గుండం, అగ్నిగంధకములతో మండు గుండం. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి కాదని మనం దేవుని సృష్టిలో మనగలమా అండి? ఎవరికైనా సాధ్యమా? ఎవరికి సాధ్యం? అందుకే దేవునికి లోబడదాం, దేవునికి భయపడదాం, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మరి మనం విన్న వాక్యాలని బట్టి పరీక్షించుకుని తీర్మానం చేసుకుందాం. మనకు విరోధంగా ఎన్ని సాక్ష్యం పలుకుతున్నాయో దేవుని ఎదుట. ప్రతి అవిధేయత, ప్రతి అవివేకం, ప్రతి తిరుగుబాటుతనం, ప్రతిదీ కూడా, మన వెండి, మన బంగారం, మన ఆస్తులు, మన వస్త్రాలు, మన వస్తువులు, మన బ్యాంకు బ్యాలెన్స్, దేవునికి విరోధంగా, మనకు విరోధంగా దేవుని ఎదుట సాక్ష్యం పలుకుతున్నాయి. అవి మనల్ని క్షీణింప చేయడానికి సిద్ధపడ్డాయేమో. క్షేమాధారమైన భూమి నేల ఈ కయ్యను తరమడానికి సిద్ధపడింది. మన క్షేమాధారాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయేమో మన అవివేకం ద్వారా, మన అవిధేయత ద్వారా. పరీక్షించుకుందాం. దేవుని సృష్టి, మనం దేవుని చేత సృష్టించబడ్డాం, దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్నాం, ఆ సృష్టిని ఉపయోగించుకొని బ్రతుకుతున్నాం. దేవుణ్ణి కాదంటే మిగిలేది నరకం. సరిచేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆనాడు కయ్యను అనుభవంలో నుండి మాతో మాట్లాడిన మాటలన్నింటినీ మేము చూస్తున్నప్పుడు ప్రభా, మేమెంతో భయపడి గడగడ వణుకుచ్చు నీ పాదాల యొద్ద సాగిలపడి భయంతో బ్రతకవలసిన వారం. మా తండ్రి, నువ్వు ప్రేమగల దేవుడు అని ఒక సాకు అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా, నిర్లక్ష్యంగా, అవివేకంగా, అవిధేయులంగా, అజ్ఞానులంగా మేము ప్రవర్తిస్తున్న ప్రవర్తన ప్రభా, మేము సరిచేసుకుని భయం కలిగి బ్రతకడానికి తండ్రి, నీకు లోబడి బ్రతకడానికి మీ కృప మా అందరికీ దయచేయి. మమ్మల్ని బలపరచుమని మీ రక్త ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని తెచ్చుకొని, మమ్మల్ని కడిగి, మమ్మల్ని క్షమించి, మీ ఆత్మ ద్వారా బలపరిచి, మీ కొరకు సాక్షులుగా బ్రతుకుట కృపనిమ్మని క్రీస్తేశ్ ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన క్రీస్తేశ్ వారి యొక్క కృపయు,
మన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ఉన్న మనకు, పరిశుద్ధులందరికీ అంతం వరకు ఆయన వాక్యానుసారంగా ఆయనకు లోబడి నడుచుకుంటకు బలపరచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.